మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుణ్ణి చెట్టుకు కట్టేసి చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో ఘటన. పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో లెస్లాబాద్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో బాలింతలకు పౌష్టికాహారం పండ్లు పంపిణీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవం. ప్రభుత్వాలు ఎన్ని మారినా చేనేత కార్మికుల జీవితాలు మారడం లేదన్న పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు వేముల రామమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడపు సుధాకర్, పట్టణ అధ్యక్షులు బత్తుల రమేష్. జనగామ సిరిసిల్ల ఘటనలకు నిరసనగా పెద్దపల్లిలో న్యాయవాదుల బైక్ ర్యాలీ. చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే న్యాయవాదులపై దాడి చేయడం బాధాకరమన్న పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు లగడి భాస్కర్, సీనియర్ న్యాయవాది మేకల మల్లేశం. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా భోజనపేట గ్రామాన్ని సందర్శించి గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి ఆర్డీఓ గంగయ్య. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మూలసాల గ్రామాన్ని సందర్శించి గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీఓ ఫయాజ్ అలీ.